ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత వదేత్తస్ నిస్సరతే వాణిజనుహకన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతమయూకై అహమిత్యే విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏమిటి అంటే గురుమౌజ్యమి గురుమౌజ్యమి ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు ఉంటుంది అదేవిధంగా ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు రాసుల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ప్రత్యేకంగా గురుమౌద్యమి సమయంలో అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి గనక చూసుకున్నట్లయితే తులాలగ్న రాశి వారికి ఇక్కడ జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఈ జన్మజాతకం అనే ఎందుకు వాడేనంటే మీ జన్మజాతకంలో కనుక గురుమౌ్యమే ఉన్నట్లయితే అంటే గురువు ఆల్రెడీ కంబస్టే ఉన్నాడు ఇప్పుడున్న గురుమౌధ్యం కాస్త ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది మరి తులాలగ్న రాశివారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లోని మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే చూడండి ఏదైనా ఒక చదువు అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని ప్రాపర్టీ డీల్స్ చేసేటువంటి విషయాల్లోని ప్రాపర్టీ మీద లోన్స్ తీసుకోవడం ఇవ్వడం కానీ మీరెవరికైనా లోన్ ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో కానీ ముఖ్యంగా సహోదర వర్గము సహోదరు వాళ్ళతో కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇది ఇరవై ఎనిమిది మార్చి నుంచి ఇరవై నాలుగు ఏ ఇరవై ఆరు ఏప్రిల్ వరకు ఉంటుంది ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో పర్టికులర్గా అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో అందులో పర్టికులర్గా స్కూల్స్ కాలేజ్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే లేదా లా రిలేటెడ్ విషయాలు మీ స్వంతంగా మీరు ఏదైనా హోమ్ మనకి పర్సనల్ లోన్స్ తీసుకునేటువంటి విషయాలు ఇలాంటి విషయాల్లో తులవారు జాగ్రత్తగా ఉండాలి కాకపోతే సర్వసాధారణంగా ధన సంబంధించిన విషయాలు కానీ ఎందుకంటే ఎలాగో మీకు అర్ధాష్టమి శని కూడా అయిపోయింది కూడా పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి ఈ ఈ పర్టికులర్గా ఈ థర్టీ టూ డేస్ సంథింగ్ ఉంటుంది ఈ మౌర్ధ్యం అనేటువంటిది అయితే ఈ మౌర్ధ్యమిలో సర్వసాధారణంగా ఎవరైనా సరే ఎటువంటి పనులు జోలికి వెళ్ళకూడదు అనేటువంటిది వీడియో ఆఖర్లో చెప్పాను నేను ఎండింగ్లో చెప్పడం జరిగింది కాకపోతే మీ రాశివారు ఇందులో ప్రధానంగా తులలో తులా లగ్నం ప్రధానంగా తీసుకోండి రాసి తెలిస్తే లగ్నం తెలిస్తే లగ్నం తీసుకోండి లగ్నం తెలియదండి రాశి మాత్రమే తెలుసు అనుకుంటే కనుక రాశి తీసుకోవచ్చు అందులో ఉన్న నక్షత్రాలు కూడా వర్తిస్తుంది కొంతమంది సందేహం వస్తుంది మరి మా నక్షత్రానికి వర్తించదేమో అని అదే ఉండదు సో చిత్తాస్వాతి విశాఖ ఉంటాయి ఇందులో విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఆ ఒకటి రెండు మూడు పాదాల సంబంధించినటువంటిది మరింత జాగ్రత్తగా తీసుకోవాలి చూసుకోవాలి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇది ముఖ్యంగా జాగ్రత్త తీసుకోండి అదేవిధంగా గమనించుకున్నట్లయితే వీటితో పాటు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన సూర్యభగవానుడు ఆరాధనతో పాటు చేయండి అన్ని విధాలా బాగుంటుంది గురుమౌఢమి అనగానే చాలామందికి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేటువంటిది తెలియక ఇది చేయొచ్చా చేయకూడదు అని అడుగుతూ ఉంటారు ఎప్పుడు కూడా మౌద్యమి సమయాల్లో శు మనకి శుభకార్యాలు అంటూ ఉంటారు శుభకార్యాలంటే వివాహాలు గృహారంభాలు ఇలా ఇంట్లో జరిగేటువంటి శుభకార్యము అటువంటి వాటికి మాత్రమే నిషిద్ధము అంతేగాని రెగ్యులర్గా చేసుకునేటువంటి పనులు ఉంటాయి నిత్యం చేసేటువంటి మనం జీవనోపాధి కోసం చేసేటువంటి అటువంటి వాటికి సంబంధం లేదు అలా కాకుండా ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామండి దాంట్లో ఉంది అది కొంచెం ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనుకోండి రిజిస్ట్రేషన్కి ఏం కాదు కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు గృహం ఆరంభిద్దాం అనుకున్నారు ఒక ల్యాండ్ తీసుకొని అది మాత్రం పనికిరాదు లేదా గృహ ప్రవేశం చేద్దాం అనుకుంటున్నారు పనికిరాదు వివాహం చేద్దాం అనుకుంటున్నారు పనికిరాదు ఏదో క్యాజువల్గా వెళ్ళి మాట్లాడుకుంటామండి వెళ్ళి ఏదో చూడ్డానికి వెళ్ళాము అంతకని నిశ్చితార్థత ఏం తీసుకోవట్లేదు క్యాజువల్గా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే చాలామందితో మనం మాట్లాడుతుంటాం కాబట్టి దానికి సంబంధం లేదు ఈ రకంగా ఏంటంటే మీరు ఒక తంతు శాస్త్రోక్తంగా చేసేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి మాత్రం నిషిద్ధము గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా ఇచ్చేటువంటి పేమెంట్స్ కానీ రెగ్యులర్గా జరిగేటువంటి విషయాలకి సంబంధం లేదు ఇది అయితే ఇందులో మరలా నేను మీకు ఇప్పటిదాకా చెప్పానండి మీకు ఏంటి ఒక్కొక్క రాశి ఒక్కొక్క లగ్నం వారికి స్పెసిఫిక్గా గురువు ఎందుకంటే ఇందులో ఇంకొంచెం పర్టికులర్గా ఏంటంటే మీకు ఎవరికైనా మీ జన్మజాతకాలలో గురువు కనుక మౌధ్యమిలో ఉన్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో వారికి ఇంకాస్త ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటే ఈ గురువు మౌద్యమిలో ఉన్నాడని ఎలా తెలియాలి మీ జన్మజాతకం తీసుకొని గురువు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు మీ రవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అనేటువంటిది చూసుకోండి అందులో పర్టికులర్గా మీ గురువు ధనస్సు మరియు మేన రాశుల్లో ఉండి అక్కడ కంబస్ట్ అయినట్లయితే మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది ఎక్కువ ప్రభావం అంటే ఏమిటండి ఏమవుతుంది అనేటువంటి కంగారు ఏమీ అక్కర్లేదు గుర్తుపెట్టుకోండి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అయినప్పటికీ కూడా మౌర్యం యొక్క ప్రభావం తగ్గాలి అంటే రెండు విషయాలు చేయాలి ఒకటి గురుబలం పెంచుకోవడము రెండోది మీరు సూర్యుడి యొక్క అనుగ్రహం పొందడము ఎందుకంటే అనేటువంటిది సూర్యుని యొక్క అధీనంలోకి గ్రహం వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడండి ఒక చిన్న క్యాండిల్ ఉంది ఆ క్యాండిల్ని క్యాండిల్ వెలుగుతుంది కానీ పెద్ద లైట్ వేసారు అప్పుడు ఈ క్యాండిల్ వెలుగు బయటికి రాదు ఎందుకంటే ఆ లైట్ ఫోకస్లో అలాగే మనకి ఈ సౌర కుటుంబంలో పన్నెండు రాసులు మనం చూసుకుంటూ ఉంటాం ఆ పన్నెండు రాసుల్లో ఈ గురువు మరియు రవి ఒకే కక్షల్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంటుందంటే ఇది అస్తంగత్వం జరుగుతూ ఉంటుంది రవి కేవలం గురువునే కాదు శుక్రుడిని కూడా అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉంటాము అదేవిధంగా నవగ్రహాలని కూడా కొంతవరకు కంబోస్ట్ చేసుకుంటూ ఉంటాడు అది వాళ్ళ పర్సనల్ చాట్లో చూసుకోవాలి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క గురుమౌద్యమికి మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి అంటే ముఖ్యంగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి గోధుమలు దానంగా ఇస్తూ ఉండండి మీకు పితృ సమానమైనటువంటి తండ్రి తండ్రి సమానమైనటువంటి వారికి నమస్కరించండి వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే తీర్చండి బాగుంటుంది అలాగే స్పెసిఫిక్గా ఈ గురుమౌర్జమి చేసే సమయంలో గవర్నమెంట్ నుంచి ఏవైనా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు వాటికి సంబంధించిన ఏమైనా ట్యాక్సెస్ కానీ ఏదైనా క్లియర్ చేసుకోవాల్సింది చేసేసుకోండి ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా రవి గవర్నమెంట్ కారకుడు ఏదో ట్యాక్స్ పెండింగ్ ఉంది ఆ కడదాం అని మీరు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే గవర్నమెంట్ కారకుడు రవి అనేటువంటి గురువుని కంబస్ట్ చేసుకుంటాడో ఇలాంటి గోచారాలు వచ్చినప్పుడు మీ జన్మజాతకంలో పర్టికులర్గా కంబస్ట్ ఉండేటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది అలాగే గురువు యొక్క బలం పెంచుకోవడానికి కూడా శ్రీ శ్రీగురుదత్త గురుదత్త అనేటువంటి నామం నిత్యము చేయండి దానివల్ల ఏమవుతుందంటే గురువు యొక్క బలం పెరుగుతుంది సర్వ సర్వసాధారణంగా గురువు అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో దైవ సంబంధించినటువంటి కారకత్వంగా తీసుకుంటారు అదేవిధంగా జీవకారకుడుగా తీసుకుంటారు జీవుడు అంటారు నాడే ఆస్ట్రాలజీలో కాబట్టి ఆ జీవుడు ఎప్పుడైతే ఈ గురువు చేత కంబస్ట్ అయ్యాడో జీవుడు యొక్క బలం పెంచుకోవాలి కాబట్టి శ్రీ గురుదత్త జై గురుదత్త నామము లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ మరియు మీకు గోవులు ఉంటాయి గోవుల దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కగా మీరు అరటి కాయల్ని తినిపించడము లేదా శనగలు తినిపించడం గోవుకి అయితే యాక్చువల్గా శనగలు అనేటువంటి దానం ఇవ్వడమే మంచిది దానంలో శనగల కంటే కూడా అంటే శనగలు ఇవ్వడం తప్పేం కాదు బట్ శనగలతో పాటు వీలైతే ఇంకా ఎక్కువగా గోధుమలను ఎక్కువగా ఇవ్వండి ఎందుకంటే ఎవరైతే కంబస్ట్ ఎవరి ద్వారా అయితే కంబస్ట్ జరిగిందో వారికి సంబంధించి చేయాలి అదేవిధంగా ఈ గురుమౌర్జమం నడిచేటప్పుడు అసలు ఎప్పుడూ కూడా చేయకుండా కొన్ని పనులు ఉంటాయి గురుమౌద్యములు అసలు చేయకూడదు ఏమిటవి అంటే స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే అంటూ ఉంటారు అంటే స్త్రీని ఆదివారం నాడు స్త్రీ పురుషులు కలయిక అనేటువంటి జరగకూడదు తైలము అంటే తలకి నూనె రాసుకోకూడదు మధువు మాంసము తినకూడదు అని చెప్తుంది శాస్త్రం అంటే ఆదివారం నాడు ప్రత్యేకంగా ఎందుకంటే రవిగ్రహానికి రవిగ్రహ అనుగ్రహం మనకు కలగాలి అంటే వీటికి దూరంగా ఉండాలి వీటికి దూరంగా కనుక మీరు ఉన్నట్లయితే మీ యొక్క గురుబలం పెరగడము రవి యొక్క అనుగ్రహం కలగడం ద్వారా ఈ గురుమౌ్యమి యొక్క ఎఫెక్ట్ నుంచి బయటపడతారు ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఎఫెక్ట్ అని చెప్పాను ఆ ఎఫెక్ట్ కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి వీలైతే సూర్యనారాయణమూర్తి యొక్క ఆలయాలు ఉంటాయి కోనార్క్లోని గట్రా వాటికి వెళ్ళడము ఎందుకంటే అంత దూరం వెళ్ళాల్సిన పని కూడా లేదంటే వెళ్తారంటే వెళ్ళండి కానీ మనకి ప్రత్యక్ష దైవం అనేటువంటి సూర్యభగవానుడు ఎదురుగా రోజు కనిపిస్తూనే ఉంటాడు ఆయన గనక చేసుకోగలిగితే దానికి మించినటువంటి పరిహారం మరొకటి లేదు ఇది గుర్తుపెట్టుకోండి సో ఇది చేసుకుంటూ మీరు ఆ యొక్క భగవానుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ